టు సతీష్ ఈ వీడియోలో మనము ఆస్కార్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు గురించి మనం మాట్లాడడం జరుగుతుంది సో ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ అనేటువంటి మనకు అమెరికాలోని లాస్ ఏంజలస్ లోని డాల్బీ థియేటర్లో ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తము ఇరవై మూడు కేటగిరీస్లో ఈ అవార్డ్స్ అయితే మనకు ప్రజెంట్ చేయడం జరిగింది ఇవి తొంభై ఐదవ అకాడమీ అవార్డ్స్ అంటారు సో ఆస్కార్ అవార్డ్స్కి మరొక పేరు అకాడమీ అవార్డ్స్ అని కూడా పిలుస్తాము ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేటువంటివి సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ చూపించిన వారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ ఈ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి హోస్ట్ ఎవరు వ్యవహరించారంటే జిమ్మి కిమేల్ వ్యవహరించడం జరిగిందనమాట సో హోస్ట్ అంటే మనకు ఇక్కడ మనకి యాంకరింగ్ అంటారు కదా అలా జిమ్ కెమెల్ అనేటువంటి పర్సన్ మనకు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఓకే సో వివిధ రంగాల్లో ఏ మూవీకి ఏ అవార్డు రావడం జరిగింది అండ్ అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఏమి ఇంపార్టెంట్ అనేటువంటి కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఎనీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి మూవీకి మనకు ఎయిడ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది అనమాట సో ఏడు అవార్డ్స్ ఏ ఏ రంగాల్లో వచ్చాయి అండ్ దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఎవరు అండ్ దానికి సంబంధించినటువంటి అవార్డ్స్ ఏ ఏ రంగాల్లో వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం చూద్దాము సో ఫస్ట్ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా దీనికి ఉత్తమ చిత్రం అవార్డు రావడం జరిగింది ఓకే బెస్ట్ మూవీ బెస్ట్ మూవీ ఆస్కార్లో బెస్ట్ మూవీ అవార్డు అనేటువంటిది ఏ మూవీకి వచ్చిందని అడుగుతారు ఉత్తమ చిత్రం అవార్డు మూవీ పేరు వచ్చేసి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి మూవీకి రావడం జరిగిందనమాట ఓకే ఎన్ని అవార్డ్స్ వచ్చాయని కూడా అడుగుతారు ఏడు అవార్డ్స్ వచ్చాయనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి బెస్ట్ మూవీ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అండ్ అదేవిధంగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అండ్ అదేవిధంగా బెస్ట్ ఎడిటర్ ఈ ఏడు అవార్డ్స్ రావడం జరిగింది ఎవరెవరికి వచ్చాయనేటువంటి అంశాలు కూడా మీరు గుర్తుంచుకోవాలన్నమాట ఓకే సో ఫస్ట్ చూసినట్లయితే ఈ యొక్క మూవీ డైరెక్టర్ అంటే సో డేనియల్ క్వాన్ డేనియల్ స్క్రీనెట్ ఓకే డేనియల్ క్వాన్ డేనియల్ స్క్రీన్నెట్ అనేటువంటి పర్సన్స్ ఈ మూవీని తీయడం జరిగింది వీరికి ఉత్తమ దర్శకుడు అంటే ఆస్కార్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా రావడం జరిగిందనమాట ఓకే సో బెస్ట్ మూవీ అవార్డ్ అండ్ బెస్ట్ డైరెక్టర్ రావడం జరిగింది పాటుగా బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కూడా వీరికి రావడం జరిగింది సో పేరు వచ్చేసి డేనియల్ క్వాన్ అండ్ డేనియల్ స్క్రీన్ నెట్ అనేటువంటి పర్సన్కి ఓకే ఈ యొక్క అవార్డ్స్ అయితే రావడం జరిగింది ఇంపార్టెంట్ మూవీ పేరు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఓకేనా సో ఉత్తమ డైరెక్టరు ఉత్తమ స్క్రీన్ ప్లే ఒకరే తీసుకున్నారో అవార్డ్స్ ఎవరెవరంటే వాళ్ళు డేనియల్ క్వాన్ డేనియల్ స్క్రీన్ నెట్ అనేటువంటి వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట ఓకే స్క్రీన్ నెట్ నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తమ నటి మిషల్ యో గారికి ఈ అవార్డు రావడం జరిగింది ఉత్తమ నటి ఓకే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అనమాట సో ఈ మూవీ పేరు మీ అందరూ తెలుసు ఎవ్రీథింగ్ ఎవ్రీవెల్ ఆల్ ఎట్ వన్స్ సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చిందంటే మిషల్ యో గారికి రావడం జరిగింది ఆస్కార్ను గెలుచుకున్నటువంటి మొదటి ఏషియా నటి ఓకే ఏషియా నుంచి మొట్టమొదటి ఫీమేల్ యాక్ట్రెస్ అనమాట ఈమె గెలుచుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ మిషల్ యో ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటి అవార్డ్స్ కూడా ఇదే మూవీకి రావడం జరిగింది ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో మనకు కీ హ్యూన్ క్వాన్ కీ హ్యూన్ క్వాన్ను అవార్డు తీసుకోవడం జరిగింది ఉత్తమ నటి విభాగంలో జామిలీ కటిస్ ఈ అవార్డును తీసుకోవడం జరిగింది అనమాట ఓకే ఉత్తమ సహాయ నటుడు అవభాగంలో అంటే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డు చూసినట్లు యాక్టర్ అవార్డు చూసినట్లయితే కీ హూన్ క్వాన్ తీసుకోవడం జరిగింది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డు చూసినట్లయితే జామిలీ కటిస్ తీసుకోవడం జరిగింది మీరు ఇండియానా జోన్స్ మూవీ చూస్తే దాంట్లో చిన్నపిల్లగా క్యారెక్టర్ వేసినటువంటి పర్సన్ ఇప్పుడు అవార్డు తీసుకోవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు జరిగింది అనమాట అవార్డు ఓకేనా నెక్స్ట్ ఉత్తమ ఎడిటర్ ఇదే మూవీకి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మూవీకి బెస్ట్ ఎడిటర్ అవార్డు కూడా రావడం జరిగింది సో పాల్ రోజర్స్ పాల్ రోజర్స్ తీసుకోవడం జరిగింది ఇంపార్టెంట్ పాల్ రోజర్స్ ఈ అవార్డును తీసుకోవడం జరిగింది అనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే బెస్ట్ యాక్టర్ అవార్డు ఓకే బెస్ట్ యాక్టర్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మిషల్ యో గారికి రావడం జరిగింది సో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసి బ్రెండన్ ఫాస్టర్ గారికి రావడం జరిగింది బ్రెండన్ ఫ్రాస్టర్కి రావడం జరిగింది మూవీ పేరు వచ్చేసి వేల్ మూవీ పేరు వచ్చేసి వేల్ ఈ మూవీ వేల్ యొక్క డైరెక్టర్ ఎవరంటే డారెన్ ఆర్కోన్ఫీ ఓకే డారెన్ ఆర్కోన్ఫీ అనేటువంటి పర్సన్ మనకు మనకు తీశాడు కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆస్కార్లో బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే బ్రెండన్ ఫ్రాసర్కి రావడం జరిగింది మూవీ పేరు ఏం పేరు అంటే ఏ మూవీలో నటించినందుకంటే వేల్ మూవీకి నటించినందుకు ఈ వేల్ మూవీ స్టోరీ వచ్చేసి బేసిక్ స్టోరీ ఉంటుంది ఇతను వెయిట్ అయిపోయి ఉంటాడు వాళ్ళ కూతురి ఎడ్యుకేషన్ కొరకు కొద్దిగా మనీ సేవ్ చేయాలనుకుంటాడు అతని లైఫ్లో రిలేషన్స్ ఎంత కాంప్లికేషన్లో ఉన్నాయనేటువంటి ఉంటుందన్నమాట ఓకే సో జస్ట్ ఇది డ్రామా బేస్డ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట మనం వేల్ ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే ఇదే మూవీకి ఇంకొక అవార్డు కూడా రావడం జరిగింది వేల్ అనేటువంటి మూవీకి రెండు అవార్డ్స్ రావాయి వచ్చాయి ఒకటి ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రాసర్కి రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ఒకసారి మీరు వేల్ మూవీకి సంబంధించినటువంటి మేకప్ అని కొట్టండి ది వేల్ మేకప్ సీన్స్ అని కొట్టండి మీరు యూట్యూబ్లో మీకు తెలుస్తుంది అంటే ఈ మూవీకి ఎంత మేకప్కి కష్టపడ్డారు అనేటువంటిది సో ఎవరికి వచ్చింది అంటే మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అవార్డు ఇదే మూవీకి రావడం జరిగింది ది వేల్ అనేటువంటి మూవీకి ఎవరు తీసుకున్నారు ఈ అవార్డు అంటే యాడ్రియన్ మొరాటో జూడి చిన్ అన్న మేరీ బ్రాడ్లీ ఈ ముగ్గురు కూడా అవార్డును తీసుకోవడం జరిగిందనమాట ఓకే బెస్ట్ మేకప్ అండ్ బెస్ట్ హెయిర్ స్టైల్ ఎగ్జాంపుల్ ఏం అంటే డైరెక్ట్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ఆస్కర్ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతారు అంటే ఏ మూవీకి వచ్చిందని అడగొచ్చు ది వేల్ ఒకవేళ పర్టికులర్గా పేర్లు అడిగితే మాత్రం ఆడ్రియన్ మొరాటో జూడి చిన్ అన్న మేరీ బ్రాడ్లీ అనేటువంటి పేర్లు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు దేనికి వచ్చిందంటే ఆస్కారు రూత్ కాటర్ గారికి ఇవ్వడం జరిగింది ఏ మూవీ కంటే బ్లాక్ పాంతర్ వకండా ఫర్ ఎవర్ ఇది బ్లాక్ పాంతర్ సిరీస్లో సెకండ్ మూవీ అనమాట సో మనకు బోసుకు చాట్మని చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ కింగ్డమ్ అంటే వకండా అనేటువంటి కింగ్డమ్ని ఎలా వీళ్ళు టేక్ ఓవర్ చేశారు అండ్ ఎలా ఫేస్ చేశారు అనేటువంటి దాని గురించి సికి సంబంధించినటువంటి కింగ్స్ని ఎలా ఫేస్ చేశారు అనేటువంటి గుర్తుందనమాట దీంట్లో సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ అనేటువంటిది ఏ మూవీకి వచ్చింది అడిగితే బ్లాక్ పాంతర్ వకండా ఫర్ ఎవర్ అని గుర్తుపెట్టుకోండి ఒకవేళ పర్సన్ ఎవరు కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే రూత్ కాటర్కి వచ్చినటువంటి పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం సో ఈ దేనికి వచ్చిందంటే అవార్డు ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్కి మనకు నాలుగు అవార్డ్స్ వచ్చాయి ఇంత ఏడు అవార్డ్స్ వచ్చాయి దేనికని చెప్పాను ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్కి ఏడు అవార్డ్స్ వచ్చాయి దాని తర్వాత మనకు ఎక్కువ అవార్డ్స్ వచ్చిన మూవీ వచ్చేసి ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ అనే మూవీకి నాలుగు అవార్డ్స్ రావడం జరిగింది దాని తర్వాత వేలు అనేటువంటి దానికి రెండు మూడు అవార్డ్స్ అయితే రావడం జరిగింది ఓకే సో ఈ యొక్క ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ అనేటువంటి దానికి ఏ విభాగాలలో వచ్చినాయి అంటే నాలుగు అవార్డ్స్ ఒకటి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అనేటువంటి నాలుగు కేటగిరీలలో ఈ యొక్క మూవీకి ఆస్కార్ అయితే రావడం జరిగింది ఓకే సో ఒక్కొక్క కేటగిరీలో ఎవరెవరు తీసుకున్నారనేటువంటి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్గా మనకు ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ అనేటువంటిది ఈ జర్మనీ మూవీని ఇది సెలెక్ట్ చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే దీని డైరెక్టర్ ఎవరంటే ఎడ్వర్డ్ బెర్జర్ ఓకే ఎడ్వర్డ్ బెర్జర్ ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్క్రోల్ బెర్జినల్ ఒరిజినల్ స్కోర్ ఓకే ఒరిజినల్ స్కోర్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాంటిది అనుకోవచ్చు అన్నమాట సో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అనేటువంటి అవార్డుని ఎవరు తీసుకున్నారంటే ఓల్కార్ బెర్టెల్ మాన్ వోల్కార్ బట్ బెర్టెల్ మాన్ అనేటువంటి పర్సన్ మనకి అవార్డు తీసుకోవడం జరిగింది ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్కి ఓకే ఒకవేళ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అనేటువంటి బెస్ట్ ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఏ మూవీకి వచ్చిందంటే ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ చెప్తాం పర్సన్ పేరు అడిగితే ఓల్కార్ బెర్టెల్ మాన్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది అనమాట ఓకే బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు మనకు జేమ్స్ ఫ్రెండ్స్ తీసుకోవడం జరిగింది సేమ్ మూవీ అండ్ జస్ట్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ప్రొడక్షన్ డిజైన్లో రెండు ఉంటాయి అనమాట ఒకటి ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి సెట్ డెకరేషన్ అని ఉంటుంది సెట్ అలంకరణ సో ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి క్రిస్టియన్ ఎం గోల్డ్ గోల్డ్ బెక్ అదేవిధంగా ప్రొడక్షన్ అదేవిధంగా సెట్ డిజైన్లో వచ్చేసి ఎర్నెస్టన్ హిప్పర్ సేమ్ మూవీకి వర్క్ చేస్తారనమాట సో వీళ్ళు ఈ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ఆస్కర్ అవార్డ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ఓకేనా సో నాలుగు అవార్డ్స్ వచ్చాయి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ బెస్ట్ సినిమా సినిమాటోగ్రఫీ బెస్ట్ ప్రొడక్షన్స్ డిజైన్ డిజైన్ ఓకేనా నెక్స్ట్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నాటు ట్రిబుల్ ఆర్ సాంగ్ రావడం జరిగింది నైన్టీ ఫిఫ్త్ అకాడమీ అవార్డ్స్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీనికి మ్యూజిక్ ఇచ్చేసింది మనకు ఎంఎం కిరవాణి గారు లిరిక్స్ రాసింది చంద్రబోస్ గారు అండ్ మనం ఆర్ఆర్ ట్విట్టర్ అకౌంట్లో కూడా చూడొచ్చు అనమాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు సెలెక్ట్ అయ్యింది దీని మ్యూజిక్ వచ్చేసి మనకు కిరవాణి గారు ఇచ్చారు దీనికి అరేంజ్మెంట్స్ మ్యూజిక్ అరేంజ్మెంట్ చేసింది కాలభైరవ లిరిక్స్ వచ్చేసి చంద్రబోస్ గారు రాశారు అండ్ ఈ సాంగ్ పాడిన వాళ్ళు వచ్చేసి రాహుల్ సిప్లిగంజ్ అండ్ అదేవిధంగా కాలభైరవ సో ఈ అవార్డు అంటే ఈ ఆస్కర్ అవార్డ్స్లో కూడా వీళ్ళు ప్రజెంటేషన్ అంటే ఈ సాంగ్ పాడడం జరిగింది రాహుల్ సిప్లిగంజ్ అండ్ అదేవిధంగా కాలభైరవ ఈ ఆస్కర్ అవార్డ్స్లో కూడా పర్ఫార్మెన్స్ చేశారు నైంటీ ఫిఫ్త్ అకాడమీ అవార్డ్స్లో కూడా పర్ఫార్మెన్స్ చేశారు ఈ సాంగ్ ఇంట్రడక్షన్ ఇచ్చారంటే అంటే ఈ సాంగ్ పాడే ముందర చెప్తారు కదా నెక్స్ట్ ఎవరు వచ్చి పాడతారని అది చెప్పేది ఏదంటే మనకు ప్రియాంక సారీ దీపిక పదకొని గారు చెప్పడం జరిగిందనమాట ఓకేనా సో ఇది మనకు ఉన్నటువంటిది అండ్ దీనికి సంబంధించినటువంటి ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి ప్రేమ్ రక్షిత్ ఓకే ప్రేమ్ రక్షిత్ గారు ఈ మూవీ అంటే ఈ సాంగ్ నాటు నాట్ సాంగ్కి కొరియోగ్రాఫర్గా వర్క్ చేయడం జరిగింది ఇది మ్యాక్సిమం తీసుకోండి దీనికి వెళ్ళి బిట్స్ ఆడడానికి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విన్నర్ వచ్చేసి ఐరిష్ గుడ్ బై ఐరిష్ గుడ్ బై అనేటువంటి మూవీకి రావడం జరిగింది అనమాట సో దీన్ని తీసింది వచ్చేసి టామ్ బర్క్లీ అండ్ రాస్ వైట్ ఓకేనా సో డైరెక్ట్ క్వశ్చన్ సినిమా పేరే అడుగుతారు ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఏది అంటారు సో ఏది అంటే ఆస్కార్లో ఐరిష్ గుడ్ బైకి రావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం అని ఉంటుంది ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం వచ్చేసి మనకు గులిరెమో డెల్టెరో అనేటువంటి డైరెక్టర్ అనమాట ఆయనకు సంబంధించినటువంటి పినాక్యో అంటాము సో ఈ పినాక్యో మూవీకి ఈ యొక్క ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు రావడం జరిగింది అవార్డు ఎవరెవరు తీసుకున్నారంటే గులిరెమో డెల్టెరో అండ్ మార్క్స్ గుప్తసన్ గ్యారీ ఉంగర్ అదేవిధంగా అలెక్సీ బాల్కీ ఈ వీళ్ళు ఈ అవార్డు అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం సో యానిమేటెడ్ షార్ట్ ఫిలిం విభాగంలో మనకు అవార్డు దేనికి వచ్చిందంటే ది బాయ్ ది మోల్ ద ఫాక్స్ అండ్ ది హార్స్ అనేటువంటి దానికి రావడం జరిగిందనమాట సో ఇది బాగుంటుంది ఇది అంటే ఇది పర్సనల్ ఫేవరెట్ అనమాట నాకు ఇది యాపిల్ వాళ్ళు దీన్ని తీయడం జరిగింది అనమాట ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ ఆధారంగా వీళ్ళు షార్ట్ ఫిల్మ్ అయితే తీయడం జరిగింది ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ ది హార్స్ అనేటువంటిది యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అంటేనేమో పినాకియో షార్ట్ ఫిలిం అంటేనేమో ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ ది హార్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి రెండు లో రెండు ఉంటాయి నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం సో ఇది నావెల్ని నావెల్ని అనేటువంటి దానికి రావడం జరిగింది డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం సో దీన్ని తీసిన వాళ్ళు ఎవరంటే డేనియల్ రోహెస్ ఒడిస్సారే డాన్ బేకర్ మెలాని మిల్లర్ అండ్ షేన్ బోరిస్ వీళ్ళకు అవార్డు అయితే తీసుకోవడం జరిగింది జస్ట్ మనకు పేరు అయితే అడగడానికి పాసిబుల్ ఉంటుంది ఇంతమంది పేర్లు అయితే అడగారు జస్ట్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ ఆస్కర్ ఎవరు ఏ మూవీ అని అడుగుతారు లేదంటే ఏ డాక్యుమెంటరీ తీసుకుందని అడుగుతారు సో దాని పేరు వచ్చేసి నెవెల్ని నెక్స్ట్ ఇండియా నుంచి వచ్చినటువంటిది ఇంకొక అవార్డు ఒకటేమో ట్రిపుల్ ఆర్కి వచ్చింది కదా సాంగ్కి ఇంకోటి వచ్చేసి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్ విభాగంలో మనకు ఇండియాకి రావడం జరిగింది ఎలిఫెంట్ విస్పర్స్ ఓకే ఎల్పెంట్ విస్పర్స్ అనేటువంటి దానికి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింకి మనకు రావడం జరిగింది సో దీనికి కార్తికి గొంజాల్స్ అండ్ అదేవిధంగా గునిత్ మొంగ గారు ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది ఎల్పెంట్ విస్పర్స్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే బెస్ట్ సౌండ్ విభాగంలో ఆస్కార్ తీసుకున్నటువంటి మూవీ వచ్చేసి టాప్ గన్ మేవిక్ టాప్ గన్ మేవ్రిక్ సో దీనికి ఇచ్చినటువంటి డైరెక్ట్ అంటే మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే మార్క్ విజ్ గార్డెన్ జేమ్స్ ఎస్ మాథర్ ఆల్ నెక్సన్ క్రిస్ బర్డన్ అండ్ మార్క్ టైలర్ గారు ఈ అవార్డు అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఏ మూవీకి వచ్చినాయంటే అవార్డు అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనేటువంటి దానికి రావడం జరిగింది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు దేనికి వచ్చిందంటే మనకు ఉమెన్ టాకింగ్ అనేటువంటి దానికి రావడం జరిగింది ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే అవార్డు ఎవరికి వచ్చిందంటే ఉమెన్ టాకింగ్ అనేటువంటి మూవీకి రావడం జరిగింది సో షరాబ్ పెళ్ళ అనేటువంటి పర్సన్ మనకి అవార్డు అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఓకే ఇవి మనకు ఉన్నటువంటి ట్వంటీ త్రీ అవార్డ్స్ సో దీంట్లో ముఖ్యంగా మనకు ఇండియా నుంచి వచ్చినాయి రెండు ఒకటి ట్రిబుల్ ఆర్ రావడం జరిగింది ఎలిపెంట్ విశ్వర్స్ అనేటువంటి దానికి ఈ రెండు పేర్లు ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఒకసారి మనం గమనించినట్లయితే ఉత్తమ నటుడు బ్రెండన్ ఫాసర్ గుర్తుపెట్టుకోండి ఉత్తమ నటి మిషల్ యో మనకు మొట్టమొదట ఆసియా మహిళ అనమాట ఈ మీ అవార్డు తీసుకోవడం ఆస్కార్లలో ఇంతవరకు ఆసియాలో ఏ మహిళ కూడా ఈ యొక్క అవార్డు అయితే రావలేదు అనమాట మహిళ మహిళా యాక్ట్రెస్ విభాగంలో ముఖ్యంగా ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఏ మూవీకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అండ్ ఎక్కడ జరిగింది ఈవెంట్స్ అనేటువంటివి అండ్ ఎవరు హోస్ట్ వ్యవహరించారు ఇవి మనకు ఉన్నటువంటి ఈసారి ఉన్నటువంటి ఆస్కార్లో ఉన్నటువంటి అంశాలన్నమాట అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన పీడఫ్ కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ అదేవిధంగా ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటారో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్